सो हलो वेलकम बैक टू मई चैनल इकडे मोकल चूपन इक ना तुलस मोका कदा बट एंड अने असल रा कदा सो एंड राकड़ वाल अच्छा मोकने इधनि कदा सो इंक दाटे कलबंद अनेकोचि वैसा अलगे इंकोक दाटो కొంచెం మట్టి అనేది వేసి ఇంట్లో కొంచెం ధనియాలు అవి ఉన్నాయన్నమాట ధనియాలు మెంతులు కొంచెం బూజు వచ్చినట్లుగా ఉన్నాయి అవైతే వేస్తాను వస్తాయా లేదా చూద్దామని అవైతే చిన్న చిన్నగా మొలకలనే వచ్చాయన్నమాట అవి వాటికి ఎండ అనేది అవసరం లేదు కదా నీళ్ళలో అయినా వచ్చేస్తాయి కదా సో అందుకే వచ్చిందన్నమాట కలబంద అనేది కూడా చూడు మంచిగా అనేది వచ్చింది పెట్టినప్పుడు మీకు చూపించలేదు వచ్చాక చూపిద్దాము అసలు వస్తాయా లేదా అని అప్పుడు చూపిలేదన్నమాట ఇప్పుడైతే మంచిగా వచ్చాయి సో అదన్నమాట ఇంక ఇక్కడైతే నేను వంకాయ పుల్లగూర అనేది చేద్దామని చూస్తున్నానండి అంటే వంకాయ బజ్జీ లేదా వంకాయ పుల్లగూర అంటాం కదా అది కొంచెం బయటికి వెళ్ళాలి అందుకని సో ఇక్కడైతే కొంచెం పెసరపప్పు అనేది నేను వేశాను మనకి ఏంటంటే పెసరపప్పు అనేది వేస్తే కొంచెం జిగురు అనేది వస్తుందన్నమాట అది నేను పెసరపప్పు వాష్ చేసి పెట్టేసుకున్నాను కుక్కర్లోనే వేసేసి వాష్ చేసి పెట్టేసానన్నమాట అవి నాంతూ ఉంటుందిలే ఇవి కట్ చేసే లోపు అని దానిలోనే కొంచెం వంకాయలు పచ్చిమిర్చి టమాటా అనేది వేస్తున్నాను ఇక్కడ వంకాయలు అవే దొరుకుతాయండి ఎక్కువ ఈ బెంగళూరులో సో మన ఏపీ వైపు ఉన్న అన్ని రకాలు ఏమీ దొరకవు జస్ట్ అవే ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి ఈ వంకాయలు ఎక్కువ దొరుకుతాయి సో నేను దాంట్లోనే కొంచెం పసుపు అనేది వేసేస్తున్నాను అలాగే కొంచెం చింతపండు ఉల్లిపాయ ఇవన్నీ మనం వేసేసి మూత పెట్టేసుకోవడమే అంటే అవి మునిగేంత వరకు మనం వాటర్ అనేది పోసేస్తే టూ విజిల్స్ అనేది ఉడికిపోతాయన్నమాట అలా మనం మూత పెట్టి పోపు అనేది పెట్టేసుకోవడమే ఇంకా తర్వాత సో ఇక్కడైతే కొంచెం నేను వాటర్ అనేది వేసి మూత అనేది పెట్టేస్తున్నానండి ఇంకేమి వేయన అవసరం లేదు చింతపండు కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు బట్ నేనైతే వేస్తాను వేసినా నాకైతే మెదుగుతుందని ఫీలే అందుకే నేను వేసేస్తాను ఒకవైపు అయితే రైస్ అనేది కూడా పెట్టేశాను అన్నమాట ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతే వెళ్ళొచ్చులే అని సో ఇంక ఇక్కడైతే ఈలోపు పూజ అనేది చేసేసానండి సో ఇంకా అదేవిధంగా ఇక్కడైతే నేను రాగి జావా అనేది చేద్దామని ఒకవైపు వాటర్ పెట్టాను అలాగే ఒకవైపు అయితే వంకాయ బజ్జీ చేశాను కదా దానిలో కొంచెం బీన్స్ ఫ్రై చేద్దాము అనేసి బీన్స్ ఫ్రైకి అనేది పెట్టేశాను అనమాట కంప్లీట్గా నేను మధ్యలో షూట్ చేయలేదు మధ్యలో ఫ్రెష్ అయ్యి వచ్చేసి వెళ్ళి పూజ అనేది చేసుకున్నాను కాబట్టి సో ఇక్కడైతే రాగి జావకి రాగి పిండి అనేది కలుపుతున్నానండి సో అది ఒక చేతితో పట్టుకొని కలుపుతున్నాను కదా అవ్వట్లేదు ఇంకెందుకులే అనేసి కెమెరా అనేది పక్కన పెట్టి మళ్ళీ మంచిగా అనేది కలిపానమాట మీకు తెలిసిందే కదా రాగి జామ అనేది కొంచెం డైలీ తీసుకుంటూ ఉంటాము ఎప్పుడో ఏదో స్కిప్ చేస్తాము మర్చిపోయిన రోజు మామూలుగా అయితే డైలీ కూడా తీసుకుంటాం అన్నమాట సో ఇక్కడైతే వాటర్ అనేది బాయిల్ అయిపోయిన తర్వాత ఈ రాగి పిండి అనేది కలుపుకుంటాం కదా అదైతే వేసేసి మంచిగా సిమ్లో పెట్టేసుకోవడమే కొంచెం సేపు ఉడికే వరకు కొంచెం సాల్ట్ అలాగే కొంచెం జీరా కానీ వామ్ కానీ వేసుకోవాలన్నమాట నేనైతే అవి వేస్తాను లేదు అనుకుంటే మీరు బెల్లం అలాగే పాలు అవి కూడా వేసుకోవచ్చు సో ఇప్పుడైతే బయటకు అనేది వచ్చామండి సో ఇక్కడైతే బయటకు అనేది వచ్చిన తర్వాత నిమ్మకాయలు అనేది పెట్టున్నారనమాట జస్ట్ ఊరికే టెంపుల్కి వెళ్దామనేది వచ్చాము 2 రూపీస్ అంట నిమ్మకాయలు అనేవి బెటరే కదా మామూలుగా అయితే మాకు 5 రూపీస్ 4 రూపీస్ 6 రూపీస్ 7 రూపీస్ అమ్మిన రోజులు కూడా ఉన్నాయి అన్నమాట 2 రూపీస్ బట్ కొంచెం చిన్నవే 1 రూపీ ఉన్నాయి అటు పైన ఉన్నాయి కదా అవైతే 1 రూపీ అంట అవైతే కొన్ని తీసుకున్నాను అలాగే కొన్ని కూరగాయల షాప్కి అనేది వచ్చాము కూరగాయలు అలాగే పాలు అనేది తీసుకుందాము అనేసి వచ్చామన్నమాట సో మంజురాజ్ నగర్కి మేము ఎప్పుడు వెళ్ళేది అక్కడికే కదా కొంచెం దగ్గరగా సో ఇక్కడైతే టెంపుల్కి అనేది వచ్చామన్నమాట సో అక్కడ మంజురాజ్ నగర్లో మనకు ఆ కూరగాయలన్నీ ఒక దగ్గర పెడతారు కదా అక్కడే ఉంటుంది టెంపుల్ కూడా మారియమ్మ గుడి అని అంటాము మరియమ్మ లేదా మారియమ్మ అని అంటారు ఇక్కడ మన వైపు మరియమ్మ అని అంటారేమో మేబీ సో అక్కడ గుడికి అయితే వచ్చి దండం అయితే పెట్టుకుంటూ ఉన్నామండి సో అప్పుడే హారతి అనేది ఇస్తూ ఉన్నారు అందుకనేసి ఇంకా హారతి అనేది తీసుకుందాంలే అనేసి ఆగి ఇంక లోపలికైతే వెళ్ళామన్నమాట సో మామూలుగా ఈవినింగ్ టైంలో 6 పైన అయితే ఓపెన్ చేస్తూ ఉంటారనమాట డైలీ కూడా లోపల పుట్ట కూడా ఉంటుందండి బాగుంటుంది టెంపుల్ అయితే అమ్మవారు కూడా చాలా బాగుంటారు చూడడానికి చిన్న టెంపులే కానీ కొంచెం నాకు ఎందుకో బాగా అనిపిస్తారనమాట సో చూసారు కదా అమ్మవారు అలాగే ఒక మూల వైపు పుట్ట కూడా ఉంటుందన్నమాట లోపలే సో అంటే ఇక్కడైతే పూజ అనేది అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడైతే ఇంటికైతే బయలుదేరుతున్నాం అన్నమాట ఎవరు చేశారు నాన్న పాప్కాను అమ్మా నీకు ఇష్టమా పాప్కాను ఏది చూపించు పాప్కాన్ ఏది పాప్కానా ఎక్కడ చేసిందమ్మా ఎక్కడ ఎక్కడ చేసిందమ్మా అమ్మ ఎలా చేసిందమ్మా పాప్కాను పాపచ్చ ఎక్కడ చేసింది ఎక్కడ చేసింది చెప్పు ఎక్కడ చేసింది వన్ రూమ్ లో చేసిందా
కిచెన్ లో చేసిందా? మరి అమ్మకి ఫ్లైయింగ్ కిస్ ఇవ్వవా? పాప్ కార్న్ చేసిందిగా నీకు. ఫ్లైయింగ్ కిస్ మామూలు కిస్ వద్దు, ఫ్లైయింగ్ కిస్ ఇవ్వు. థ్యాంక్ యూ. ఎవరికి బాయ్? వాళ్ళకి బాయా? ఎందుకు బాయ్? అమ్మకి కిస్ ఇచ్చేసాను బాయ్. అవునా? వాళ్ళ ఇంట్లో ఉన్నాడా? వెళ్ళు బాబు అను, వెళ్ళు. బాబు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. పైన ఉండేది పాప, పాప ఉండేది. పాప డ్రై లేదు రా నువ్వు కిందకి. డ్రైలే. ఎందుకమ్మా భయ్యా? వేసుకో నీ డాయి, నువ్వే నీ డాయి నువ్వే వేసుకో, వెళ్ళి. ఏంటి ఏంటి చెప్పు, ఏంటి? ఎక్కడున్నాడు అక్క? లేడు, ఇక్క లేడు. చూడు చెప్పు. బాబు నీ చెప్పులు వేసుకోవచ్చు కదరా, నా చెప్పులు వేసుకొని తిరుగుతావు. నా నీ చెప్పులు వేసుకోవచ్చు కదా, నా వేసుకుంటావు ఎందుకు? వేసుకో, 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 వేసుకో. సారీ సారీ, వేసుకో. మళ్ళీ ఇప్పుడు నీ చెప్పులు ఇవ్వండి, నేను ఎక్కడైనా వేసుకో. వేసుకో, అయ్యే వేసుకో, అయ్యే వేసుకో. బాగుంటాయి నీ చెప్పులు, బెల్ట్ ఉంటది. వేసుకోమా. నాకొద్దు, నాకొద్దు, రే నాకొద్దురా. నేను ఎక్కడికి వెళ్ళట్లా ఇప్పుడు, నేను ఎక్కడికి వెళ్తున్నా, నేను ఎక్కడికి వెళ్ళట్లా. నాకొద్దు, నువ్వే వేసుకో, నువ్వే వేసుకో. వద్దు వద్దు, రిటర్ రివర్స్ వేసుకుంటున్నావు, రివర్స్ వేసుకుంటున్నావు, రివర్స్ వేసుకున్నావురా. ఆ కాలుది ఈ కాలుది ఆ కాలుది వేసుకున్నావు. సర్లే పో, బాయ్. పైకి వెళ్తావా? ఆ చెప్పులు వేసుకుని పైకి వెళ్ళి మెట్ల మీద పడతావు. లేదు పాప నిల్లబోతుంది పైన, నిద్రపోతుంది. లేదు నిల్లబోతుంది. అక్కడ బాబు, అక్కడ పాప. బాబు మొక్కలా? ఎవరేసారమ్మా? నువ్వు వేసావా? నువ్వేసావా? ఎప్పుడు? నువ్వేసావా? అబ్బా, వేసి ఏం చేసావు? వేసి ఏం చేసావు? తువ్వ పోసావా? ఎక్కడ పోసావమ్మా తువ్వ? అక్కడ నుంచి తెచ్చిపోసావా? ఇంకా తువ్వ పోసి ఇంకేం చేసావు? నాన్న తెచ్చారా మట్టి? సరే బాయ్, జాగ్రత్త. జాగ్రత్త. బాబు అక్కడ ఉండేది, వాళ్ళ ఇద్దరు అక్కడ ఉన్నాడు ఆ ఇంట్లో. బాబు, నీకు బాబు కావాలా పాప కావాలా? బాబా పాప? బాబా అక్కడ ఉండేది. ఉందిరా బై బైక్, నీకు ఇక్కడే భయమా? అక్కడెక్కడో ఉంది, రోడ్ లో ఉండేది. ఇక్కడ ఆడుంది బైకు, వెళ్ళిపోయిందిలే. సరే నేను లోపలికి వెళ్తున్నాను, బాయ్. ఆడుకో నువ్వు, నువ్వు ఆడుకో.